हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु गीता। ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి। వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేసుకోవడానికి ఈ రోజు నేను ఒక పవర్ఫుల్ అండ్ సింపుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను। వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి ఈ రోజుల్లో అందరికీ కూడా కామన్ గా ఉంటున్నాయి। సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఉంటున్నాయి, అంటే 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి అయితే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అయితే ఉన్నాయి అన్నమాట। సో బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది। మీరు గనక దీన్ని ట్రై చేస్తే మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది। అంతే కాదు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన స్కిన్ మీద ట్యాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది। సో మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ట్యాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది। సో ట్యాన్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు। ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఒక చిన్న రెమెడీని ఈ రోజు నేను మీకు షేర్ చేస్తాను। దీంతో మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది। ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు కూడా దీన్ని మీరు ట్రై చేయొచ్చు। మీ స్కిన్ అయితే సూపర్ బ్రైట్ గా ఉంటుంది, చాలా చాలా క్లియర్ గా కూడా ఉంటుంది। ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీద ఎక్కడ వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు। లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి। హాయ్ అండి, ఈరోజు నేను యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను। చాలా రకాలైన ప్యాక్స్ యూజ్ చేస్తూ ఉంటాను, సో నా క్లాత్స్ అయితే చాలా చాలా అరాచకంగా ఉంటాయన్నమాట। మనకి మచ్చలనే ఏర్పడిపోతే ఏంటంటే అవి మచ్చలనే మిగిలిపోతాయి। నేను కొన్ని రోజులు మట్టి ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను, నాకు నచ్చింది, సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్లుగా చెప్తున్నాను। ఆ ప్రోడక్ట్ ఏంటంటే హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ అనమాట। ఇది వచ్చేసి మనకి చాలా చాలా బాగుంటుంది। ఇది వచ్చేసి మనకి 5 లీటర్స్ క్యాన్ అండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి 600 అయితే పడుతుంది। బయట మనం ఇదే ప్రైస్ కొనాలంటే ఎక్కువ కాస్ట్ అనేది పెట్టాలి, సో మనకి ఇక్కడ 5 లీటర్స్ అనేది 600 అంటే నాకైతే చాలా బాగా నచ్చింది। నేను చాలా రోజుల మట్టి అయితే యూజ్ చేస్తున్నాను, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు నేను ఇందులోకైతే తీసుకొని యూజ్ చేస్తూ ఉంటానన్నమాట। దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను। దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, ఇది ఎలాంటి క్లాత్స్కైనా సరే సూట్ అవుతుంది, సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అన్ని రకాల బట్టల్ని మనం హ్యాపీగా ఉతకొచ్చు అనమాట। దీన్ని బకెట్ వాష్ చేయొచ్చు, వాషింగ్ మిషన్లో కూడా యూజ్ చేయొచ్చు। ఇది మనకి మంచి వాసన అయితే వస్తుందండి, ఇది వచ్చేసి మనకి లావెండర్ వాసన అయితే వస్తుంది। సో అంతేకాదు మనకి క్లాత్స్ అయితే ఏమీ డ్యామేజ్ అవ్వవు, దీన్ని యూజ్ చేయడం వల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మన క్లాత్స్ అనేవి కొంచెం కూడా డ్యామేజ్ అవ్వవు అన్నమాట। 5 లీటర్లు మనం 150 టైమ్స్ అయితే వాష్ చేసుకోవచ్చు, సో చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది। మనం బట్టలు ఉతికిన తర్వాత చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి మన బట్టలు అయితే, మనం కంఫర్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇది యూజ్ చేసినప్పుడు మాత్రం మనకి కంఫర్ట్ అవసరమే లేదు, అంత సూపర్గా ఉంటుంది అనమాట। ఎందుకంటే లావెండర్ స్మెల్ అనేది అందరికీ నచ్చుతుంది, అలాగే మనం కంఫర్ట్ వాడాల్సిన పని లేదు। ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, ఇంట్లో ఉన్న క్లాత్స్ ఏమైనా సరే, అవి బెడ్షీట్స్ అయినా ఎలాంటి క్లాత్స్ అయినా సరే మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు। ఓకే, మన బట్టలకి మురికి అనేది అస్సలు ఉండదు, చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంటాయన్నమాట। ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కింద మనకి అమెజాన్ లింక్ అయితే ఉంటుంది కదా అది కూడా ఇస్తానన్నమాట। ఈ ప్రోడక్ట్ అనేది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు। సో తప్పకుండా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, 600 ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అయితే నేను డబుల్ థమ్స్ అప్ ఇస్తాను, సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై ఇక్కడ ముందుగా నేను నా ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని చూపిస్తున్నానండి, చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి, నేను రిమూవ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది, సో ఫేస్ అయితే చాలా చాలా డల్గా ఉంది, అలాగే చాలా రఫ్గా కూడా కనపడుతుంది, ట్యాన్ కూడా ఉంది। ఇక్కడ నేను చూపిస్తున్నాను హాట్ వాటర్ అనమాట, ఇప్పుడు మనం స్టీమ్ అనేది ఇవ్వాలి। స్టీమ్ ఇవ్వడం చాలామందికి తెలుసు, సో అందుకు నేనేమి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు నార్మల్గా కూడా స్టీమ్ ఇవ్వచ్చు, ఇలా క్లాత్తో కూడా మనం స్టీమ్ ఇవ్వచ్చు। ఒక 5 మినిట్స్ అనేది స్టీమ్ ఇవ్వండి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న దగ్గర మీరు స్టీమ్ ఇచ్చినా సరిపోతుంది, లేదనుకుంటే మీరు ఫేస్ మొత్తం కూడా స్టీమ్ ఇవ్వచ్చు, సో మనం ఫేస్ మొత్తం కూడా స్టీమ్ ఇవ్వచ్చండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, బెనిఫిట్స్ అయితే ఉంటాయి స్టీమ్ ఇవ్వడం వల్ల। బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి స్టీమింగ్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలండి, ఇచ్చినప్పుడు మాత్రమే మన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అవుతాయి। సో ఇవ్వకపోతే అవ్వవా అంటే అవుతాయి కొంత మటుకు, బట్ స్టీమింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే 100% కూడా అవి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి। ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్ అనమాట, దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా ప్రాబ్లం లేదు కాఫీ పౌడర్, తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవాలి,
మొత్తం కూడా మీరు హనీతోనే మిక్స్ అయ్యేటట్లు చూడండి. సో ప్యాక్ అనేది మిక్స్ అయ్యేంత వరకు హనీని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండండి. హనీ యూస్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నప్పుడు స్కిన్ అయితే చాలా రఫ్గా కనపడుతుంది. సో హనీ యూస్ చేయడం వల్ల మనకి సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు హనీ వద్దు అనుకుంటే రోస్ వాటర్ కానీ మిల్క్ కానీ కర్డ్ కానీ యూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను పాలు అనేవి హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, సూపర్ సింపుల్ స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ స్క్రబ్ అయితే. ఈ స్క్రబ్ని యూస్ చేసేప్పుడు మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేద్దాం. చూసారు కదా ముందు నా ఫేస్ అయితే ఎలా ఉందో, చాలా చాలా డల్గా ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ నోస్ మీద అప్లై చేస్తున్నాను, తర్వాత నేను చిన్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. మనకి జనరల్గా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఈ రెండు ప్లేసెస్లోనే ఎక్కువగా వస్తాయి. సో ఫేస్ మీద చాలామందికి వస్తుంటాయి కానీ చాలా తక్కువ అండి. నోస్ అలాగే చిన్ దగ్గర మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామందికి ఏంటంటే ఇది పెద్ద ప్రాబ్లంలా ఉంటుంది. వాళ్ళు ఏం అప్లై చేసినా సరే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉండడం వల్ల అస్సలు బాగా కనిపించదు. పైగా పైక్ అనేవి కనపడుతూ ఉంటాయన్నమాట, చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. అంతేకాదు మన స్కిన్ మొత్తం కూడా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫుల్గా ఫేస్కి అనేది అప్లై చేస్తున్నాను. ఫేస్కి అప్లై చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న డెత్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి, అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాన్ అనేది క్లియర్ అవుతుంది, స్కిన్ కూడా చాలా గ్లోగా అవుతుంది. స్క్రబ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇందులో జస్ట్ మనం 3 ingredients మాత్రమే యూస్ చేసాం. మన స్కిన్ కలర్ని లైటన్ చేయడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. 2-3 minutes స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను. చూడొచ్చు స్కిన్ అయితే ఎంత క్లియర్గా ఉందో. రైస్ ఫ్లోర్ అనేది స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి, అలాగే స్పాట్స్ను క్లియర్ చేయడానికి, మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా బ్రైట్గా ఉండడానికి, క్లియర్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే ఈ స్క్రబ్ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా ట్రై చేయండి. రైస్ ఫ్లోర్కి మీకు ఆల్టర్నేట్ కావాలనుకుంటే మీరు షుగర్ కూడా యూస్ చేయొచ్చు. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి షుగర్ కూడా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సో కాఫీ పౌడర్ కూడా మనం ఇందులో యూస్ చేసాం. మన స్కిన్ అనేది లైటన్ చేయడానికి కాఫీ పౌడర్ కూడా సూపర్గా వర్క్ అవుతుంది. నా స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చి ప్యాక్. ఒక బౌల్ తీసుకొని 1 tablespoon శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి, తర్వాత 1/2 tablespoon కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం 1/2 tablespoon లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ వద్దు అనుకుంటే పొటాటో జ్యూస్ కూడా మీరు యూస్ చేయొచ్చు, క్యారెట్ జ్యూస్ యూస్ చేయొచ్చు, బీట్రూట్ కూడా యూస్ చేయొచ్చు. లెమన్ వల్ల ఏంటంటే ట్యానింగ్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత పించ్ ఆఫ్ టర్మరిక్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టమాటో అనేది తీసుకొని దీన్ని మనం మిడిల్కి కట్ చేసుకొని టమాటో జ్యూస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. పల్ప్ కాదండి, జ్యూస్ మాత్రమే యాడ్ చేసుకోండి. జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. శనగపిండి ప్లేస్లో మీరు రెడ్ మసూదాల్ పౌడర్ యూస్ చేయొచ్చు, ముల్తాని మట్టి యూస్ చేయొచ్చు, శాండల్వుడ్ పౌడర్ యూస్ చేయొచ్చు. టర్మరిక్ అనేది మీ ఆప్షనల్ అండి, కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులో ఏదైనా పీల్ ఆఫ్ మాస్క్ అనేది 1 tablespoon వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎవ్రీ యూత్ అయితే చూపించాను. సో మీకు నచ్చిన పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా యూస్ చేయొచ్చు. మనకి 5 rupees ప్యాకెట్స్ కూడా ఎవ్రీ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే దొరుకుతాయి. ఎవ్రీ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది చిన్న చిన్న షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఎక్కడ దొరుకుతుంది పీల్ ఆఫ్ మాస్క్ అనేది అని అడుగుతారు కదా, సో అందుకు నేను ముందుగానే చెప్తున్నాను. స్కిన్ మీద నేను అప్లై చేస్తున్నాను ఈ మాస్క్ని. పల్చగా లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పీల్ ఆఫ్ మాస్క్ అనేది లేదు అనుకుంటే మీరు నార్మల్గా ప్యాక్లో కూడా యూస్ చేయండి. పీల్ ఆఫ్ మాస్క్ అనేది మిక్స్ చేయకపోయినా పర్వాలేదు. పీల్ ఆఫ్ మాస్క్ అనేది అవైలబుల్గా ఉంది అనుకుంటే పీల్ ఆఫ్ మాస్క్ అనేది మిక్స్ చేసి యూస్ చేయండి. ఎలా యూస్ చేసినా మనకి రిజల్ట్స్ అయితే సేమ్ ఉంటాయన్నమాట. సో పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఏమైనా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నా, తర్వాత ఫేషియల్ హెయిర్ ఉన్నా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్లుగా నేను పీల్ ఆఫ్ మాస్క్లో మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అంతేకాదు ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్కిన్ మీద ఉన్న ట్యాన్ని కూడా క్షణాల్లో రిమూవ్ చేస్తుంది. మనం బయటకు వెళ్ళొచ్చినప్పుడు స్కిన్ అంతా డల్ అయిపోయింది, అలాగే చాలా బ్లాక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఒకసారి కనుక మీరు ట్రై చేసినట్లయితే ఇన్స్టెంట్గా మీరు 10 minutes సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. సో ఇక్కడ నేను మాస్క్ అనేది నా ఫేస్ మొత్తం అప్లై చేశాను. ఇది ఇప్పుడు మనం డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని మనం పీల్ ఆఫ్ అయితే చేయాలి. ఇక్కడ నేను మొత్తం డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేసి పీల్ ఆఫ్ అని చేస్తున్నాను. సో చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ అన్నమాట. దీన్ని యూస్ చేసిన తర్వాత మీరైతే వావ్ అని ఖచ్చితంగా అంటారు. ఈ ఒక్క మాస్క్తోనే మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది.
స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా కనబడుతుందన్నమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ మాస్క్ ని మీరు గనుక ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు మొత్తం కూడా నేను పీల్ ఆఫ్ అనే చేసి చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను మొత్తం కూడా పీల్ ఆఫ్ అనే చేశాను ఇప్పుడు మనం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉందండి సో చాలా చాలా బ్రైట్ గా ఉంది ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి నా స్కిన్ మీద అస్సలుకి లేవు అలాగే నా ఫేస్ మీద ఉన్న టాన్ అనేది పోయింది బిఫోర్ నా ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా టాన్ మొత్తం కూడా రిమూవ్ అయ్యింది సో తప్పకుండా ట్రై చేయండి సూపర్ గా వర్క్ అవుతుంది చూసారు కదండి వీడియో అయితే ఇది దీన్ని గనుక మీరు 10 డేస్ కి ఒక్కసారి ట్రై చేసినా మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కాని మీ ఫేషియల్ హెయిర్ కాని మొత్తం కూడా రిమూవ్ అవుతుంది సో బాయ్స్ గనుక ట్రై చేయాలనుకుంటే మీరిందులో టర్మరిక్ అనేది స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం మీ ఆప్షనల్ మాత్రమే మీరు కావాలనుకుంటే ఫేస్ మొత్తం కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న దగ్గర అప్లై చేసినా సరిపోతుంది మాస్క్ అనేది సో దీన్ని ట్రై చేయండి రిజల్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నా ఫేస్ మీద మేకప్ లేదు సో చూడొచ్చు నా స్కిన్ అయితే ఎంత గ్లోగా ఉందో జస్ట్ నేను ఇప్పుడే చేశాను నా స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా ఉంది క్లియర్గా ఉంది ఫేషియల్ హెయిర్ కానీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కానీ ఏమీ లేవు స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంది గ్లోగా ఉంది సో తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని ఇష్టమైతే మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే